मेगास्टार चिरंजीवी हीरोगा बाबी दर्शकत्वंलो ओ चित्रं तेरकेक्कुतुन्न संगति तेलिसिंदे। मेगा 154 गा ई मूवी तेरकेक्कुतोंदी। इप्पटिके चाला वरकु शूटिंग पोर्शन कंप्लीट अयिंदी। मैत्री मूवी मेकर्स वारु ई चित्रान्नि निर्मिंचबोतुन्नारु। इक 2023 संक्रांति कानुकगा ई चित्रान्नि विडुदल चेयबोतुन्नट्लु निन्न मेकर्स अधिकारिकंगा प्रकटिंचारु। कलुद्दां संक्रांति की जनवरी 2023 अनि ओ पोस्टर्नु निन्न मेकर्स विडुदल चेशारु। ई चित्रंतो पाटु गाड फादर भोला शंकर वंटि सिनेमाल्लो कूडा नटिस्तुन्नारु चिरु। इंदुलो गाड फादर षूटिंग चाला वरकु कंप्लीट अयिंदि। भोला शंकर कूडा तोंदरलोने षूटिंग पूर्ति चेसुकुने अवकाशं उंदि। मरी आ चित्राल रिलीज डेट्लु इंका प्रकटिंचलेदु। अयिते अदि पक्कन पेडिते 2023 संक्रांति बाक्स आफीस वद्द पेद्द पेद्द हीरोलु पाल्गोंटुन्नारु। ईसारि बाक्स आफीस वद्द పెద్ద పోటీ నెలకొల్లా కనిపిస్తోంది। ప్రభాస్ ఆది పురుష్ తో పాటు విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారసుడు చిత్రం, అలాగే వైష్ణవ్ తేజ్ శ్రీలీల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వారికి రెడీ అయ్యింది। ఈ సినిమాలన్నీ 2023 సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయి। ఇప్పుడు ఈ రేస్ లో చిరు బాబుల సినిమా కూడా చేరడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది। వైష్ణవ్ విజయ్ సినిమాలు వాటి మార్కెట్ తగ్గట్టు అవి క్యాష్ చేసుకుంటాయి, వాటితో పెద్దగా ఇబ్బంది లేదు। అయితే పోటీ మొత్తం చిరంజీవి ప్రభాస్ల సినిమాల మధ్య ఉంటుంది। ఓ రకంగా చిరు బాబిల మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఆశ్చర్యపడన అవసరం లేదు, ఎందుకంటే ఇది పక్కా మాస్ మూవీ। ప్రభాస్ ఆదిపురుష్ అనేది మైథలాజికల్ మూవీ। ఇప్పటి ప్రేక్షకులు అలాంటి సినిమాలు చూస్తారని గ్యారెంటీ లేదు। ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా ఆ సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది। అయితే 2023 సంక్రాంతి దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమాలో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు। ఒకవేళ ఇవే సినిమాలు కనుక ఆ టైంకి రిలీజ్ అయితే చిరు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడం గ్యారెంటీ అనే చెప్పాలి।